హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సఖీ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక లేడీస్కి మోటివేషన్ వీడియో తీసుకొచ్చాను. మనకి ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళల్ని ఒక జాబితాలో చేరుస్తారు ఫ్రెండ్స్. ఆ జాబితానే ఫోర్బ్స్ జాబితా. ప్రపంచంలో ఒక 100 మంది మహిళల్ని సెలెక్ట్ చేస్తారు. ఈ 100 మంది మహిళల్లో అతి శక్తివంతమైన అంటే అర్థం ప్రభుత్వ రంగ ఫోర్బ్స్ జాబితాలో అతి శక్తివంతమైన 100 మందిని ప్రపంచవ్యాప్తంగా సెలెక్ట్ చేస్తారు. ఈ 100 మంది శక్తివంతమైన మహిళలను ఎలా సెలెక్ట్ చేస్తారంటే, ప్రభుత్వ వ్యాపారంలోనూ, దాతృత్వంలోనూ, ప్రసార మాధ్యమ రంగాలలో అత్యున్నత స్థాయిలో ఉన్న 100 మంది మహిళలను ఈ ఫోర్బ్స్ జాబితాలో సెలెక్ట్ చేస్తారు. ఇలా 100 మంది మహిళలను సెలెక్ట్ చేస్తున్నారు. ఈరోజు నేను ఎందుకు ఈ వీడియో మీ ముందు తీసుకొస్తున్నానంటే, ఈ ఫోర్బ్స్ జాబితాలో ఈ సంవత్సరం మన భారతదేశంలో 3 మహిళలను సెలెక్ట్ చేశారు. ఆ 3 మహిళలు ఎవరు, వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మన ఇప్పుడు ప్రస్తుతం మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పుడు ప్రస్తుతం మన ఆర్థిక మంత్రి, ఇంతకుముందు మన రక్షణ మంత్రిగా కొనసాగారు నిర్మలా సీతారామన్. తను తమిళనాడు రాష్ట్రానికి చెందింది నిర్మలా సీతారామన్ గారు. నిర్మలా సీతారామన్ గారు ఈసారి ఫోర్బ్స్ జాబితాలో స్థానాన్ని సంపాదించారు. ఈసారి మనం నిర్మలా సీతారామన్ గారు ఫోర్బ్స్ జాబితాలో 34వ స్థానాన్ని ఆక్రమించారు. అతి గొప్ప శక్తివంతమైన మహిళగా నిర్మలా సీతారామన్ గారు నిరూపించుకున్నారు. ఇంత గొప్పటి శక్తివంతమైన మహిళ అను మనం అప్రిషియేట్ చేయాలి. అందుకే నేను ఈ వీడియోని చేస్తున్నాను. మనం నిర్మలా సీతారామన్ గారిని అభినందిద్దాం. మనం 3 భారతీయ మహిళల్లో మొదటి వ్యక్తి, 34వ స్థానాన్ని ఆక్రమించిన వ్యక్తి నిర్మలా సీతారామన్. అయితే మనము గత 9 సంవత్సరాలుగా మొదటి స్థానంలో ఉండే మహిళ గురించి కూడా తెలుసుకున్నాము. ఫోర్బ్స్ 100 మంది జాబితాల్లో, 100 మంది మహిళల జాబితాలో చోటు గత 9 సంవత్సరాలుగా ఒకరే ఆక్రమిస్తున్నారు. వాళ్ళు ఎవరు తెలుసుకుందామా ఫ్రెండ్స్? జర్మనీ ఛాన్సలర్ అయిన ఏంజెలా మెర్కెల్ గారు గత 9 సంవత్సరాలుగా మొదటి స్థానంలోనే ఉన్నారు. ఎంత శక్తివంతమైన మహిళ, ఎంత గొప్ప మహిళ. ఆ మహిళను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం మోటివేట్ కావాలి. మనం అలాంటి మహిళలను ఆదర్శంగా తీసుకొని మన లైఫ్లో కూడా ఒక అడుగుతో మనం మొదలు పెట్టాలి. అలాంటి మహిళల జీవితాల గురించి తెలుసుకొని మనం కూడా ఇన్స్పైర్ కావాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను. గత 9 సంవత్సరాలుగా జర్మనీ ప్రధానిగా ఉన్న జర్మనీ ఛాన్సలర్గా ఉన్న 9 సంవత్సరాలుగా మొదటి స్థానంలోనే ఫోర్త్ జాబితాలో ఉన్నారు గొప్ప శక్తివంతమైన మహిళగా ఏంజెలా మెర్కెల్. ఇక భారతదేశానికి ఈ సంవత్సరం 3 మహిళలు సెలెక్ట్ చేశారు. అందులో మొదటిగా 34వ స్థానంలో నిర్మలా సీతారామన్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. పూర్తి స్థాయిలో మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. గతంలో ఇందిరాగాంధీ గారు కొంతకాలం ఆర్థిక మంత్రిగా స్వీకరించారు మహిళగా బాధ్యతలు. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ తమిళనాడుకు చెందిన మహిళ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అయితే ఇప్పుడు రెండో మహిళ వచ్చేసి హెచ్సిఎల్ కార్పొరేషన్ సిఈఓ అయిన రోష్ని నాడర్ మల్హోత్రా వచ్చేసి 54వ స్థానాన్ని ఆక్రమించారు ఫోర్బ్స్ జాబితాలో. 100 మంది మహిళల శక్తివంతమైన మహిళల స్థానాల్లో 54వ స్థానాన్ని రోష్ని నాడర్ మల్హోత్రా గారు ఆక్రమించారు. ఈమె హెచ్సిఎల్ కార్పొరేషన్ సిఈఓ. అంతేకాకుండా 3వ స్థానంలో 3 మహిళల్లో 3వ మహిళ వచ్చేసి మనకి ఈ కిరణ్ మజుందర్షా బయోకాన్ వ్యవస్థాపకురాలు. ఈమె బయోకాన్ వ్యవస్థాపకురాలు అయిన కిరణ్ మజుందర్షా తనకు తానుగా ప్రతిభతోని సంపన్నకురాలైంది. మన దేశంలోనే అతి సంపన్నకురాలైన మహిళ కిరణ్ మజుందర్షా. ఈమె 65వ స్థానాన్ని ఆక్రమించింది ఫోర్బ్స్ జాబితాలో. ఈ 3 మహిళల గురించి నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మహిళలు దేనికి తీసిపోరు, మనం ప్రయత్నిస్తే మనం ఇందులోనైనా సక్సెస్ సాధిస్తాము. ఇంత ఆదర్శంగా ఇలాంటి మహిళలను మనం ఆదర్శంగా తీసుకొని ఎంతో ఎత్తుకు ఎదగవచ్చును. నేను అందుకే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా వీళ్ళ జీవిత విశేషాలను తెలుసుకొని మనం కొంతైనా మనం మెరుగుపడతామని, మనం ఉన్న స్థానం నుంచి కొంతైనా మెరుగుపడతామని నేను ఆశిస్తున్నది జరుగుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో తప్పకుండా చూస్తారని, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని,
మన మహిళలు ఎందులో తీసిపోరని, ఎంత శక్తివంతమైన స్థానాల్లో మహిళలు కూర్చున్నారో మీరు తెలుసుకోవాలని నేను ఈరోజు తెలియజేస్తున్నాను. మనం ఈ శక్తివంతమైన మహిళలను ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే సాధిస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.